అసలే ఒంటి నిండా గర్లం. ఆపై మందు సిగరెట్ అంటే చాలా కష్టం. ఇందులో ఉన్న పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఏమన్నావు ఇందాక? కాళ్ళు పట్టుకున్నాను, కన్నీరు కార్చాను. అబ్బా అది కాదు, దాని తర్వాత. నువ్వంటే ప్రాణమని చెప్పాను. నాకు కూడా. ఎలిపోతుంది, ఎలిపోతుంది మామా, ఎలిపోతుంది, 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 ఎలిపోతుందే బొగ్గలచి నన్నొగ్గే సెలిపోతుందే, ఎలిపోతుంది, ఎలిపోతుందే బొగ్గలచి నన్నొగ్గే సెలిపోతుందే. నా బొగ్గాలచి అనబడికి బొగ్గులు మంచి ఎర్రగా అవుతున్నాయి. లవ్ స్టోరీ ఏమైనా ఉందా ఏటి? ప్రతి మనిషికి ఏదో ఉంటుంది కదరా. అంతేలే, నాకునే 10-15, దేని సెలెక్ట్ చేసుకోలో తెలియట్లేదు. కన్నా పోలా కళ్ళల కాడికి కాటొక్కల్లా కెట్టుకుని జడగంటలు ఊపుకుంటూ వడివడిగా నడుచుకుంటూ అద్దంకి చీర కట్టి అద్దాల జాకెట్టేసి సన్నని మడికి నక్లీ సెట్టి నడుముకేమో అడ్డనమెట్టి వెళ్ళిపోతుంది. అబ్బబ్బా వెళ్ళిపోతుంది, అమ్మమ్మ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుందే బొగ్గలచి నన్నొగ్గే వెళ్ళిపోతుందే, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుందే బొగ్గలచి నన్నొగ్గే వెళ్ళిపోతుందే. మల్లెలు జడనెట్టి గొల్ల పట్టిలు గజ్జె కట్టి గజ్జల చప్పుడు చేసుకుంటూ గుడి మెట్లు ఎక్కుకుంటూ లిల్లీ పౌడర్ బుగ్గల కత్తి చమ్కీలు చెప్పకి రాసి మనసంతా లాగేసి మోహములో నను ముంచి వెళ్ళిపోతుంది. అబ్బబ్బా వెళ్ళిపోతుంది, అమ్మమ్మ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుందే బుగ్గలచి నన్నొగ్గేసి వెళ్ళిపోతుందే, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుందే బుగ్గలచి నన్నొగ్గే వెళ్ళిపోతుందే, బుగ్గలచి నన్నొగ్గే వెళ్ళిపోతుందే, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. చాలు చాలులే, పాడింది ఆడింది చాలు కానీ రా రా ఈ ఊరికి. నువ్వే డ్యాన్స్ మాస్టర్లో ఉన్నావురా. ఏంటి బైక్ వేసుకొని తెగ తిరిగేస్తున్నావు మా ఇంటి చుట్టూ? మా అన్నీ చూస్తే మంచాడు కాదు బేబీ. నేను వచ్చింది నీకోసం బేబీ, మీ అన్నీ కోసం కాదు. ఇలా మాట్లాడితేనే నువ్వంటే నాకు పిచ్చి. ఎవరన్నా బుగ్గలక్ష్మి? నా చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఉండేది అమ్మాయి, లవ్. లవ్వా? బేబీ కొంచెం ఆగు, అన్న లవ్ ఏదో అంటున్నాడు. అబ్బా వెయిట్ చేయాలా? ఎంతసేపు? 1 సెకండ్ బేబీ. ఓకే ఓకే. ఏందన్నా లవ్వా? నేను చూసేవాడిని, తను మళ్ళీ తిరిగి చూస్తుందేమోనని ఎదురు చూసేవాడిని. కానీ ఒకరోజు వాళ్ళ కుటుంబం అంతా వేరే ఊరు వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి రాలేదు. బుగ్గలక్ష్మి మంచి అందంగా ఉండేది. బుగ్గలక్ష్మి పేరు భలే వెరైటీగా ఉందే, మరి ఆ తర్వాత ఎవరిని కలవలేదా? ఆ తర్వాత నేను ఒక మర్డర్ చేయడం, జైలుకి వెళ్ళడం అంతా జరిగిపోయింది. నా యవ్వనం అంతా అక్కడే ముగిసిపోయింది. జీవితంలో జైలుకి ఎప్పుడూ వెళ్ళకూడదురా.
చుట్టూ అందరూ ఉంటారు, కానీ ఒంటరిగా ఉన్నట్టే ఉంటుంది. ఆటలుంటాయి, పాటలుంటాయి, తినడానికి తిండి ఉంటుంది, కానీ మనసంతా నరకంలో ఉన్నట్టుంటుంది. పొరపాటును కూడా జీవితం ఎవరికి రాకూడదురా. మీరైనా సంతోషంగా ఉండండి, అమ్మా నాన్నలతో కుటుంబంతో హ్యాపీగా గడపండి, ఎప్పుడు గొడవలకు వెళ్ళకండి రా. అన్నా, ఆ అమ్మాయి తర్వాత ఎవరినే కలలేదా నిజంగా? అంటే టిక్కుమని బోని కూడా లేదు ఇప్పటి వరకు? అమ్మమ్మ, ఇలా అయితే చాలా నేర్పాలే. నేను ఒక నెంబర్ ఇస్తాను. లేదు లేదు, నేనే తీసుకెళ్తాను పద. ఒరే బోగ్గే, ఇక అన్నని కూడా చెడగొడతావా? నోరుమూయిరా, అన్నకు మనం కాకపోతే ఇంకెవరు ఉన్నారు? మంచి చెడ్డ మనమే కదా నేర్పాలి. నువ్వు రా అన్నా. ఈ ఇంజక్షన్ తోటి మొత్తం సెట్ అయిపోదు సార్. ఏం డాక్టర్ అయ్యా నువ్వు? పటక్ పటకమని పొడిచేస్తావేంటి? నువ్వు మనుషుల డాక్టర్వా, పశువుల డాక్టర్వా? సార్ సారీ, మొగడా కుమార్ రాజా అనే నేను అని దేవుడి మీద పరమాన్నం చేద్దామని నేననుకుంటుంటే, అబ్బా, ఈ నడువు నొప్పి ఒకటి, ఎన్ని ఇంజక్షన్లు చేసినా తగ్గట్లేదయ్యా, ఎడ్డకి వచ్చేస్తుంది సార్. అది సారీ సార్, ఎస్సీ గారు ఫోన్ చేశారండి. ఇక మీరు వెళ్ళొచ్చు. ఎస్ఐ గారు చెప్పండి. సార్ నమస్తే సార్, నేను ఎప్పటి నుండో అడుగుతున్నా నా ప్రమోషన్ కోసం. ఎమ్మెల్యే గారితో మాట్లాడుతానన్నారు, ఆ సంగతి ఏంటో కొద్దిగా చూడండి సార్. దేనికోయ్యా, బొగడా కుమార్ రాజా అనే నేను అని దేవుడి మీద ప్రమాణం చేద్దామని నేను అనుకుంటుంటే. అన్నా, అది ప్రమాణం కాదే, ప్రమాణం ప్రమాణం ప్రమాణం. థ్యాంక్స్, నాకైతే అలాగే వస్తుంది. పరమాన్నం పరమాన్నం, ఓకేనా? చూడేసే, నన్ను అందరూ బోకిరాజా అని అంటుంటారు, అది నువ్వు నిజం చేస్తున్నావు. సార్ అది కాదండి, నేను చెప్పేది వినండి. సరే, నీ చెప్పినా వినకుండా నా కుర్రల్ని ముచ్చటగా 3 రోజులు లోపలేసి చెత్తక్కొట్టి చెత్తక్కొట్టి నీ ముచ్చట తీర్చేసుకున్నావు. సార్ అది ఎస్వి గారి స్పెషల్ డ్రైవ్, తప్పలేదు. కానీ నేను మన కుర్రల్ని బాగానే చూసుకున్నాను, నా సొంత ఖర్చులతో వాళ్ళకి ఏం కావాలంటే అదే పెట్టాను. కావాలంటే మన కుర్రాళ్ళని అడగండి. నిజమే సార్, కొడితే కొట్టాడు కానీ బొమ్మిడాడి పులుసు పెట్టాడు సార్, భలే ఉందండి బొమ్మిడాడి పులుసు. పోరా గబ్బునయ్య. ఎస్ఐ, నీ ప్రమోషన్ గురించి నేను చూసుకుంటాను కానీ ఫోన్ పెట్టే. థ్యాంక్ యూ సార్. ఓకే. అబ్బా, ఈ నడువు నొప్పి ఒకటి, ఎడ్డకి వచ్చేస్తుంది. నమస్తే అన్నా, బాగున్నా అన్నా. ఏం జగదీశు, ఈ మధ్య ఎక్కడ అగిపించట్లేదు బొత్తిగా? కొంచెం పనుండి ఇటు రాలేకపోయాను. ఇతను మా కిర్రు అన్న, అంటే పూజ కోసం. పూజ అడిగైతే నువ్వు సిగ్గిపడుతున్నావు ఏట్రా? ఎంతకీ డబ్బులు తెచ్చారా? ఫుల్ పేమెంట్ తీసుకొచ్చానన్నా. అన్నా మరి నా కమిషను. నిజమైన బొగ్గడు నువ్వే పరా, 20% తీసుకో. మీ అన్ని ఏడ్ చేస్తుంటాడరా? మొన్నే 14 ఏళ్ళు జైల్లో ఉండొచ్చాడన్నా. వనవాసం అజ్ఞాతవాసం రెండూ ముగిసిపోయాయన్నమాట.
వద్దండి, తీయకండి. ఏ, ఎందుకని? అప్పుడే వద్దా? పోనీ మందేమైనా తాగుతారా? రప్పించమంటారా? తాగండి, ధైర్యంగా ఉంటుంది. ఏమన్నా జరుగుతుందా? ఎందుకు నవ్వుతున్నారు? ఈ చోటుకొచ్చి టీ అడిగిన మొట్టమొదటి మగాడు మీరే. కామంతో మీద పడి కోరిక తీర్చుకునే వాళ్ళనే చూశాను ఇంతవరకు. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. పర్లేదండి, నాకిది మామూలే. వ్యాపారం కదా, అలవాటు పడిపోయాను. ఉండండి, మీకోసం టీ చేసి తీసుకొస్తాను. టీ చాలా బాగుందండి. మీరు అనుకున్నట్టుగా ఇక్కడికి నేను కోరిక తీర్చుకోవడానికి రాలేదండి, మనశ్శాంతి కోసం వచ్చాను. మనశ్శాంతి కోసం ముండెల సావిడికి వచ్చావా? ఏంటిది? మీరు అచ్చునా బుగ్గలక్ష్మిలా ఉన్నారు. నేను బుగ్గాలక్ష్మిని కాదు, భూలక్ష్మిని. అయినా ఈ బుగ్గాలక్ష్మి ఎవరు? బుగ్గలక్ష్మి నేను, మర్చిపోలేని జ్ఞాపకం. మరి నేను ఇక్కడ నుంచి గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకం. అబ్బో, కవిత్వం బాగా చెప్తున్నారే. సాయంత్రం అయితే కస్టమర్స్ వస్తారు, రాత్రంతా నిద్ర ఉండదు. నేను రెస్ట్ తీసుకోవాలి, త్వరగా కానివ్వండి. మీరు రెస్ట్ తీసుకోండి. మరి మీరు? నేను ఇక్కడే కూర్చుంటాను, మీరు రెస్ట్ తీసుకోండి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? గోడకి కొట్టిన సున్నం, వేసికి పెట్టిన డబ్బు వెనక్కి తిరిగి రాదంటారు. కష్టపడి సంపాదించిన సంపాదన, కనీసం శారీరక సుఖం కూడా పొందకుండా వృధా చేస్తున్నారు. నాకది నచ్చటం లేదు. కష్టంతో సంపాదించిన డబ్బు ఇష్టమైన వారి కోసం ఖర్చు పెట్టినప్పుడే దాని విలువ ఇంకా పెరుగుతుంది. కానీ నాకు ఆ డబ్బు కన్నా నువ్వే ఎక్కువ. నువ్వు నా పక్కన ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. ఈ రోజున్న మనిషి రేపు ఉంటాడో లేదో తెలియదు, కానీ పడుకునేటప్పుడు రేపు ఉదయాన్నే లేవడం కోసం అలారం పెట్టుకుని పడుకుంటాడు. అది బ్రతుకు మీద ఆశ. మనిషి బ్రతుక్కి గ్యారంటీ లేకపోవచ్చు, కానీ ప్రతి మనిషికి బ్రతుకు మీద మాత్రం ఆశ ఉంటుంది. నా ఆశ నువ్వే. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.
పెళ్లి చేసుకుంటావా, ఒళ్ళు రాలిపోతాయి. ఇండియాలో ఉన్న మన వాళ్ళకి కూడా చెప్పను, ఇక్కడే చంపి పాతి పెడతాను. యాక్సిడెంట్లో పోయావని మన వాళ్ళకి చెప్తాను. నేను మేజర్ని, నా లైఫ్కి సంబంధించి డెసిషన్ తీసుకునే స్వేచ్ఛ నాకుంది. స్వేచ్ఛ? మగాడి నీడలో ఉన్నంత కాలమే ఆడదానికి స్వేచ్ఛ. చి, ఆడదానికి స్వేచ్ఛనివ్వడమే సృష్టిలో మగాడు చేసిన మొట్టమొదటి తప్పు. ఇక్కడ ఆడపిల్లలందరూ స్వేచ్ఛలేని పంజరంలో రామచిలుకలండి. అది కాదండి. వద్దండి, అలాంటి ఆలోచనలతో అయితే ఇక్కడికి రావద్దు. కుమార్ రాజా గారికి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది.